పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో పురాతన శివలింగం వెలుగుచూసింది. అప్రోచ్ ఛానల్ పనుల్లో భాగంగా జరుగుతున్న తవ్వకాల్లో మహాదేవుడి ప్రతిరూపం బయటపడింది. ఈ శివలింగానికి గోదావరి జలాలతో స్థానికులు అభిషేకం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రాజెక్ట్ ఎగువన అప్రోచ్ ఛానల్ పనులు జరుగుతున్నాయి. పనుల్లో భాగంగా జేసీబీలతో మట్టి తవ్వుతుండగా ఓ పురాతన శివలింగం వెలుగుచూసింది. పనులు జరుగుతుండగా శివలింగం వెలుగు చూడడంతో అక్కడే పనిచేస్తున్న సిబ్బంది ఆ శివలింగాన్ని బయటకు తీసుకువచ్చారు. దీన్ని పురాతన కాలానికి చెందిన శివలింగంగా గుర్తించారు. గోదావరి జలాలతో శివలింగానికి స్థానికులు అభిషేకం నిర్వహించారు. గతంలో పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పలు గ్రామాలు ఉండేవని స్థానికులు చెబుతున్నారు. అందులో భాగంగా శివాలయాలు సైతం ఉండవచ్చని అంటున్నారు. గ్రామాలు ఉన్నంతకాలం శివారాధనలు బాగా జరిగి ఉండొచ్చంటున్నారు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల ప్రజలు వేరువేరు ప్రాంతాలకు వలసలు పోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆలనా పాలనా కరువై క్రమంగా ఆలయాలు నేలమట్టమై శివలింగం మట్టిలో కూరుకుపోయినట్లు భావిస్తున్నారు. ఇంకా ఈ ప్రాంతంలో ఇలాంటివి చాలానే ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ శివలింగం ఏ శతాబ్దానికి చెందింది అన్న అంశాన్ని నిపుణులే తేల్చాల్సి ఉంటుంది.